హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. దానికోసం నేను 10 పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. దాన్ని బాగా కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలండి, తడి ఉండకూడదు. ఆవకాయ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఆవాలు, కల్లుప్పు, కొన్ని మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, నూనె. నేను నువ్వుల నూనె వాడినాను, మీరు ఏ నూనె అయినా తీసుకోవచ్చండి. కారము తర్వాత కొలతలు చూపిస్తానండి, ఇప్పుడు ఊరికే చూపిస్తున్నా ఇవన్నీ కావాలని అంతే. ఈ ఆవాలు, ఉప్పు, మెంతులు నేను ఒక గంట సేపు ఎండలో పెట్టినాను. మామిడికాయలని మనకు నచ్చినట్లు సైజులలో కట్ చేసుకోవచ్చండి. నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా ఇందాక ఎండలో పెట్టిన ఆవాలు, ఉప్పు, మెంతులు బాగా ఎండిపోయినాయి చూడండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలా, ఎందుకంటే డైరెక్ట్ కల్లుప్పుని వేసుకుంటే అది పచ్చడిలో మిక్స్ కాదు, అంత గడ్డలు గడ్డలు అట్టనే ఉంటుంది. అందుకే మిక్సీలో వేసుకున్నా. ఇప్పుడు నేను ఈ గిన్నె తీసుకున్నానండి, అన్నిటికీ కొలతలకి చూడండి. ఈ ముక్కలు 5 గిన్నెలు అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఈ ముక్కలలో కొంచెం ఆయిల్ వేసి కలపాలండి. ఇట్ట కలిపితే మనకు ఆవకాయ చాలా రోజులు వస్తుందండి, తొందరగా చెడిపోవద్దు. ఇప్పుడు అదే గిన్నెతో ఒక గిన్నె ఫుల్గా ఉప్పు, సగం గిన్నె ఆవపిండి, 2 టేబుల్ స్పూన్లు మెంతుల పిండి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చండి. నచ్చకుంటే కొన్ని వేసుకోవచ్చు. ఒక గిన్నె నిండా కారం పొడి, ఉప్పు కారం 2 ఈక్వల్గా తీసుకోవాలా, ఇంకా 2 టేబుల్ స్పూన్ పైన కొంచెం పసుపు అంతే. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలా. నువ్వుల నూనెని నేను ముందే కాంచుకొని చల్లారబెట్టుకున్నా. ఇటు కలుపుతూ ఉంటే మధ్యలో కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ఎండల కాలంలోనే కదండి ఈ పచ్చడికాయలు వచ్చేది, అందుకే నేను చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలని. ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత సీజన్ అయిపోయినాక కాయలు కూడా మంచి రావు చూడండి. మళ్ళీ కొంచెం నూనె వేసి మళ్ళీ కలబెడుతున్నాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఆవకాయ ప్రిపరేషన్. ఇది ఇప్పుడు పచ్చడి ఇటనే క్లోజ్ చేసి 3 రోజులు ఉంచండి. 3 రోజుల తర్వాత టేస్ట్ చూడండి, ఇంకా బాగుంటుంది. కానీ మా పాప కావాలంటే ఇప్పుడే కలిపి ఆమెకి పెట్టానండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంత బాగుందంటే 3 రోజుల తర్వాత మగ్గినాక ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.